హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ఏం చేయను? దోశ, పూరి, వడ. అంత టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. ఉప్మా బా చేస్తాను. జీడిపప్పు మాత్రం మర్చిపోకండి. నేనేమైనా హెల్ప్ చేయాలా? నువ్వేం హెల్ప్ చేయదు. 15 మినిట్స్ బయట ఉండు, నేనే వస్తాను. ఓకే. ఉప్మా ఎలా ఉంది? చూడడానికి అయితే చాలా బాగుంది. తిన్నాక నిజం చెప్పండి. ఉప్మా ఉప్మాలా ఉంది, కానీ సాల్ట్ ఎక్కువైంది. మళ్ళీ ఎప్పుడు ట్రై చేయకండి. బాగాలేదా? చాలా వరస్ట్గా ఉంది. లేరా, ఎవరు చేశారు ఉప్మా? సాక్షాత్ దీప్తి గారు. బాగనుకుంటుంటుందా? బాగలేదు. ఆగరా సౌర్య, అయిపోయావరా నువ్వు? కావద్దు సౌర్య, తలుపుతీ తలుపుతీ సౌర్య, ఆఫీస్కి టైం అవుతుంది. నా కుకింగే బాగలేదంటావా? దొంగ తెచ్చిన కొట్టద్దు. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండదు తెలుసా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది. లే, నేను రాసిన స్వప్న పాత్రకి ఇన్స్పిరేషన్ నువ్వని చెప్తావా? దీపికను నేర్చుకుని నేను ఎందుకు రాయాలి? కొన్ని రోజులు స్వప్న గారు చెప్పి విడిపిద్దాం. స్వప్న పాత్ర ఫిక్షనల్ అని చెప్తే, స్వప్న పాత్ర నిజంగా ఉందని చెప్తే, తన మైండ్లో ఏముందో చూద్దాం. ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? ఫుల్ హెడేక్గా ఉంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. ఆఫీస్లో ఏమైనా ప్రెజరా? ఏదైనా ఆలోచిస్తున్నావా? నీకు ఎదిగేంటి? ప్లీజ్ రా, మాట్లాడుకు. నిజమే ఉంటుందిలే. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకుని రాసి తీసుకో. నాకు హెడేక్ వస్తుందంటే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. అన్నీ ఇంత బాగా చూసుకుంటున్నాడంటే రేపు పొద్దున తన లైఫ్ పార్ట్నర్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు. వీటితో లైఫ్ లాంగ్ చేపట్టుకొని నడవచ్చు. అయినా నేనెందుకు వీడి గురించి చింతలు ఆలోచిస్తున్నాను? ఆల్రెడీ తన లైఫ్లో స్వప్నం ఉంది కదా, ఇంకొకరికి ప్లేస్ ఉంటుందా? డిన్నర్ చేద్దామా? నేను ఈరోజు ఫుడ్ రెడీ చేయలేదు, ఆర్డర్ పెట్టు. ఈరోజు నేను కుకింగ్ చేశాను, డిన్నర్ రెడీ. నీ కుకింగ్ వచ్చా? నాకు చెప్పలేదు. ఏ దొంగ, ఇన్ని రోజులు నా చేత వండి పెట్టించావు కదా. తప్పే ఉంది, కుకింగ్ కాదు. మీరు బాగా కుక్ చేస్తారు, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి కదా. నాదే ఉంది, యూట్యూబ్లో చూసి ఏదో ప్రిపేర్ చేశాను. డిన్నర్ చేద్దామా? రండి. నీకు స్వప్నకి ఎప్పటి నుంచి పరిచయం? తన ఫోటో ఉందా? తను నాకంటే అందంగా ఉంటుందా? ఫోటోనా? ఎంత సడన్ కొడుతుందండి? ఇప్పుడు తనతో మాట్లాడలేదులే. తన పేరు కూడా ఎత్తకండి. అయినా తన నుంచి ఇప్పుడు ఎందుకు? తెలుసుకుందామని. నువ్వు చాలా మంచోడు బాబా, తను చాలా లక్కీ. నేను మంచోడు ఎలా చెప్పగలరు? నీ బిహేవియర్ రోజు చూస్తున్నాను కదా, ఆ మాత్రం చెప్పలేనా? నువ్వు అర్థం చేసుకున్నట్టు తను అర్థం చేసుకుంటే బాగుండేది. అయినా ఈ అమ్మాయిని టాపిక్ వద్దండి, ఏం చేయండి. ఇంకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏదైనా మూవీ చూద్దాం ప్లాన్ చేస్తున్నా. ఇంత లేట్ నైట్ మూవీ అవసరమా? నువ్వు పడుకో, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. పర్లేదులే, నాకు ఇప్పుడు అంత నిద్ర కూడా రావట్లేదు. ఇంతకీ ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నావు? నైట్ లో ఏ సినిమాలు చూస్తావు నీకు తెలీదా? ఏం సినిమాలు చూస్తారు? హర్రర్ సినిమాలు, నైట్ టైం డెడ్లీ కాంబినేషన్, లైట్స్ ఆఫ్ అవగానే సడన్ గా దెయ్యాలు. హర్రరా? వింటుంటేనే భయం వేస్తుంది, నువ్వు ఇంకా చెప్తుంటే ఇంకా భయం వేస్తుంది. సర్లే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు చూడు. నేను వస్తున్నా.
తెలియదా మన మధ్యలో ఏముంది? ఏముంటది? ద రిలేషన్ బిట్వీన్ రెంట్ అండ్ షేరింగ్. కాదురా, ఇంకేదో ఉంది. ముందు నన్ను తిట్టేదానివి, ఇప్పుడేమో చాలా కూల్ గా మాట్లాడుతున్నావు. ఏమోరా, నాకేం తెలియదు. సరే, నాకు పని ఉంది. పిలిచింది, మాట్లాడింది, వెళ్ళిపోతుంది. అసలు ఏమైందబ్బా తనకి? గుడికి వెళ్తున్నాను, వస్తావా? నేను రాను. ఎవరైనా అమ్మాయి పిలిస్తే వస్తారు, నువ్వేంటి రానంటున్నావు? అయినా మాతో ఎందుకు వస్తావులే? మీ స్వప్నం ఉందిగా. స్వప్నం అంటే గుర్తొచ్చింది, ఆ స్టోరీ రెడీ మర్చిపోయింది. నువ్వు వెళ్ళిరా, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటో చెప్పు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అంతే. సర్ప్రైజ్ అన్నావు, ఏంటి? క్లోజ్ యువర్ ఐస్. ఐస్ ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే దీప్క. నా బర్త్డే నీకెలా తెలుసు? పొద్దున్నే నువ్వు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేసావో తెలుసు. నీతో గుడికి వస్తావు అనుకున్నావు కదా, నీ బర్త్డే అని కేక్ అరేంజ్ చేశా. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా, నా లైఫ్లో ఫస్ట్ పర్సన్వి నువ్వు. నేను ఇప్పుడు సోలోగానే ఉంటాను కదా, ఈ బర్త్డేలు అవి నాకు అస్సలు అలవాట్లేదు. వన్ సెకండ్, నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏముంటుంది? నిజం చెప్పు, నువ్వు మంది ఎందుకు తాగట్లేదు? ఒకప్పుడు ఒంటరిగా ఉండేవాడిని, బోర్ కొట్టేది, దమ్ము కొట్టేవాడిని, మందు కొట్టేవాడిని. మరి మంది ఎందుకు మానేసా? ఇప్పుడు ఇష్టమైన వ్యక్తుల కోసం కొన్ని అలవాట్లు మార్చుకున్నా. ఇది నా ట్రీట్ కానీ పర్లేదు, తాగు. ఫోర్సా రిక్వెస్టా? ఏ తాగుబోయ్. రైట్, ఓకే. ఒక డౌట్, పెయింగ్ గెస్ట్గా నన్ను ఎందుకు ఎంచుకున్నావు? నన్ను నీతో ఉండే ఛాన్స్ ఎందుకు ఇచ్చావు? సొసైటీ ఏమనుకుంటారో ఆలోచించలేదా? చాలా మంచోడిగిరా, అయినా ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉంటే తప్పేంటి? యాక్చువల్లీ ఐ లవ్ యూ. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగింది, ఆ ఇష్టం ప్రేమని ఈరోజే అర్థమైంది. అయినా నేను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. నాకు నువ్వంటే ఇష్టమే. ఐ లవ్ యూ టు. వన్ సెకండ్, ఇక్కడ ఉంది. ఎక్కడికి? వస్తాను. ఇదిగో, ఇది నా స్టోరీ, సినిమా కోసం రాసుకున్నా. ఏంటి, నువ్వు రైతరా? చెప్పనే లేదు. ఇన్ని రోజులు స్వప్న ఎవరు అనుకున్నావు? నా కథలో హీరోయిన్ పేరు. నువ్వు ఎవరో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకున్నావు కదా. నిజమా? టెన్షన్ పెట్టి చంపావు కదరా. అమ్మయ్యా, నా లైన్ క్లియర్. లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నాకు డౌట్. ఏంటి? మన ఇద్దరి విషయం మా ఇంట్లో ప్రాబ్లం లేదు. నాకు ఫ్యామిలీలో ఎవరూ లేరు, అమ్మ నాన్న ఇద్దరు విడిపోయారు. నేను ఇండివిజువల్గా ఉంటున్నాను. మర్చిపో, నీకు ఈ సౌర్యం ఉన్నాడు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం. పేయింగ్ గెస్ట్ ఐడియా మన ఇద్దరిని కలిపింది. థ్యాంక్ యూ గాడ్. దీప్క, గుడికి వెళ్దామా? పదా. మన ఇద్దరం కలిసిపోయాక గుడికి వెళ్ళి ఇదే ఫస్ట్ టైం. ఆ రోజు నువ్వు రమ్మన్నా నేను అందుకే రాలేదు. రే, ఇప్పుడు నా హస్బెండ్ రా పదా.